బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తుంది. ఏసీబీ అధికారులు తవ్వే కొద్దీ కోట్ల రూపాయలు ఆస్తులు బయటపడుతున్నాయి. ఇక శివబాలకృష్ణ చేతిలో మోసపోయిన వారు అలాగే కమిషన్లకు కక్కుర్తి పడి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారని ఏసీబీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పటికే అయితే శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీ అనుమతినిచ్చింది నాంపల్లి ఏసీబీ కోర్ట్. కస్టడీలో శివబాలకృష్ణ బినామీ ఆస్తులు, బ్యాంక్ లాకర్లపై ఏసీబీ ఫోకస్ చేయనుంది. భారీ అవినీతికి పాల్పడ్డ బాలకృష్ణను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. కస్టడీ పిటిషన్పై నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టు విచారణ జరిపింది. 10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టు ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఇక ఈ కేసులో బినామీల విచారణ, ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ భావిస్తోంది. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. అధికారులను సైతం ఏసీబీ విచారించనుంది. హెచ్ఎండిఏ, రెరా, మెట్రోలో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఆరా తీయనుంది. హైరోస్ బిల్డింగ్ అనుమతుల్లో అక్రమాలపై విచారణ చేయనుంది. ఇక కోర్టులను సైతం తప్పుదోవ పట్టించి వివాదాస్పద భూముల్లో అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పుప్పాలపూడ 447 సర్వే నెంబర్లో అనుమతులపై సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 100 కోట్ల విలువైన బాలకృష్ణ అక్రమ ఆస్తులను గుర్తించారు. బాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారిస్తే అక్రమ ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ అవినీతి భాగోతం వెనుక టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు, రాజకీయ నాయకుల అండ ఉందనే విషయం మీద కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు బాలకృష్ణపై ఎలాంటి అవినీతి ఆరోపణ కేసులు పెట్టకుండా అడ్డుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి అక్రమాలపై తెలంగాణ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో సూర్యప్రకాష్, బాలకృష్ణ అనే ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేశారు. శివబాలకృష్ణ అధికారం అడ్డుపెట్టుకుని ఎన్నో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ పర్మిషన్స్ ఇచ్చారని ఫిర్యాదులో తెలిపారు. ఉప్పాలగూడలో సర్వే నెంబర్ 447లో 6 ఎకరాల 36 గుంటల భూ వివాదం ఉండేదని, అయితే ఇల్లీగల్గా టెక్నికల్ అప్రూవల్ పర్మిషన్ ఇచ్చారని ఫిర్యాదు చేశారు. 2022లో హైకోర్టు కేసు నడుస్తుండగా శివబాలకృష్ణ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారని, అయితే తప్పుడు అఫిడవిట్ వేసి తమకు అన్యాయం చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శివబాలకృష్ణ వేసిన కౌంటర్ అఫిడవిట్ పూర్తిగా అసంబద్ధంగా ఉందని తెలిపారు. రఘురామ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు నోటీస్ ఇచ్చిన రోజు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. అనైతికంగా ప్రాజెక్టు యాజమాన్లతో కుమ్మక్కై డబ్బులు తీసుకుని ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. కన్స్ట్రక్షన్ నోటీస్ విషయంలో ఫిర్యాదు చేసి వివరణ అడిగినా ఇప్పటి వరకు స్పందన రాలేదని తెలిపారు. శివబాలకృష్ణ కోర్టును సైతం తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఇలా ఫ్లాట్ కొనుగోలుదారులకు అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేస్తూ మోసం చేశారని పేర్కొన్నారు. 90% పేమెంట్ చేసిన కొనుగోలు చేసిన ఫ్లాట్ యాజమాన్లకు రిజిస్ట్రేషన్ చేయలేదని వాపోయారు. ఇక శివబాలకృష్ణ పనిచేసిన సమయంలో ఎన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాడు, ఆ సమయంలో బాలకృష్ణ సహకరించిన ప్రభుత్వ అధికారులపైన కూడా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. అందులో సహకరించిన అందరి అవినీతిపై కూడా విచారణ చేయనున్నారు. సంబంధిత ప్రాజెక్టు ఫైల్స్ అన్ని పరిశీలించాలని ఏసీబీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హెచ్ఎండిఏ నుండే ఫైల్స్ను తెప్పించుకొని విచారణ చేయాలని ఏసీబీ నిర్ణయం తీసుకుంది. ఇక 10% మార్టిగేజ్ రూల్ చూపి రిజిస్ట్రేషన్ లేకుండా పొసెషన్లోకి పంపించారని విచారణలో తేలింది. పుప్పాలగూడలో 1000 కోట్లు ప్రాజెక్టు అనుమతులపై అవకతవకలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసును సుదీర్ఘంగా విచారణ చేయనున్నారు అధికారులు. ఇక ఇప్పటికే హెచ్ఎండిఏ ఫైల్స్ ఇవ్వాలని హెచ్ఎండిఏ అధికారులకు ఏసీబీ అధికారులు లేఖ రాసినట్లు సమాచారం. ఇక గత వారం శివబాలకృష్ణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కానీ శివబాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా విచారణకు సహకరించలేదు. దీంతో బినామీ ఆస్తులతో పాటు కుటుంబ సభ్యులను సైతం విచారణ చేయనున్నారు ఏసీబీ అధికారులు. ఇక 3 ఏళ్ల తర్వాత ఒక కేసు ఏసీబీ అధికారుల కస్టడీకి తీసుకుని విచారించడం మొదటిసారి అవుతుంది. 2020లో కీసరా తహసీల్దార్ నాగరాజు అలాగే మరికొంతమంది అరెస్టు తర్వాత కస్టడీకి తీసుకుని విచారణ చేశారు ఏసీబీ అధికారులు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న తహసీల్దార్ నాగరాజు, ధర్మారెడ్డి ఇద్దరు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుని మృతి చెందారు. మూడేళ్ల తర్వాత అదే స్థాయి కేసు ఇప్పుడు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్పై అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించి ఆస్తుల కేసులు వెలుగులోకి రావడంతో ఏసీబీ అధికారులు తీగలాగుతున్నారు. కానీ డొంక కదిలేలా చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న శివబాలకృష్ణను ఇవాళ కస్టడీకి తీసుకుని బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించి అధికారులు విచారణ చేయనున్నారు. ఇప్పటికే బాలకృష్ణ అవినీతి భాగోతంపై అనేక సాక్ష్యాలు స్వీకరించిన ఏసీబీ వాటిని ప్రూవ్ చేసే పనిలో పడింది. గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా అవినీతి పాల్పడిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బాలకృష్ణను సస్పెండ్ చేసింది. బాలకృష్ణతో పాటు ఆయనకు సహకరించిన అధికారులపైన కూడా చర్యలు ఉండే అవకాశం ఉంది. వీళ్లలో రాజశేఖర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పేర్లు కూడా ప్రముఖంగా కనిపిస్తున్నాయి. వీళ్లే కాక బీఆర్ఎస్ లో కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల ప్రమేయంపై కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం గమనించవచ్చు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను కోర్టు అనుమతి కోరటం, కోర్టు దాదాపుగా 8 రోజుల పాటు దండ ఇచ్చిన నేపథ్యంలో మరి కాసేపులో అంటే దాదాపు 10 గంటల వరకల్లా ఏసీబీ ప్రధాన కార్యాలయం తీసుకొచ్చి శివబాలకృష్ణను విచారించే అవకాశం ఉంది. మరి కాసేపులో చంద్రగూడ నుంచి తీసుకోవడానికి కూడా ఇప్పటికే చంద్రగూడకు ఏసీబీ అధికారులు చేరుకుని తెలుస్తా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ రోజు బినామీ ఆస్తులకు సంబంధించి కావచ్చు, తర్వాత పుప్పాలగూడలో ఉన్న 1000 కోట్ల ప్రాజెక్ట్ సంబంధించిన దాని మీద ప్రధానంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ 8 రోజుల పోలీస్ కస్టడీ ఇన్వెస్టిగేషన్ లో ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఆయన అక్రమ లేఅవుట్లకు ఇచ్చిన కంపెనీల పేర్లేంటి, తర్వాత ఏ కంపెనీకి ఇచ్చారు, తర్వాత ఎన్ని కోట్ల ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో ఈయన సంతకాలు చేసి వాళ్లకు అనుమతులు ఇచ్చిన నేపథ్యం మీద ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ చేసి రియల్ ఎస్టేట్ కంపెనీల మీద ప్రధానంగా దుశ్చారించారు. ఇదే కాకుండా ఈయన హయాంలో అంటే ఈయన అధికారంలో లేని, తర్వాత ఈయనకు సంబంధం లేని కొంతమంది ఆఫీసర్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయన అక్రమాలకు పాల్పడేలా చేశాడు అని చెప్పేసి అన్న నేపథ్యంలో కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా ఆయన సహకరించారు. ఆ అధికారులు ఎవరు అన్న దాని మీద కూడా ఏసీబీ అధికారులు 8 రోజుల పాటు విచారించి కీలకమైన సమాచారం సేకరించే అవకాశం కనిపించి ఇప్పటికి కొంతమందికి నోటీసు కూడా జారీ చేసినట్టుంది. ఇదే కాకుండా ప్రధానంగా ఈయనను ఇప్పటి వరకు కూడా వెనకుండి కథ నడిపించిన బీఆర్ఎస్ నాయకుల మీద ప్రధానంగా దృష్టి సారించారు. దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా ఉండి ఇంత 1000 కోట్ల ఆస్తులకు సంబంధించి అక్రమంగా ఈయన ద్వారా ఏమైతే పర్మిషన్లు ఇప్పించడం కావచ్చు, తర్వాత డబ్బులను వసూలు చేసిన నేపథ్యంలో కూడా ఆ బీఆర్ఎస్ నాయకులు చాలా కీలకంగా వ్యవహరించారు. తర్వాత ఆ బీఆర్ఎస్ నాయకుల మీద కూడా అవసరమైతే కేసులు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. దీంట్లో ప్రధానంగా ఈ 8 రోజుల పాటు జరిగే విచారణలో భాగంగా రాజకీయ నాయకుల ప్రమేయం మీద కూడా చాలా ప్రముఖంగా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా కొన్ని బ్యాంక్ లాకర్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు విచారణ కస్టడీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఈ బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకా చాలా విషయాలు కూడా బయటపడతాయని చెప్పిన కూడా ఏసీబీ అధికారులు భావిస్తా ఉన్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.